सरकारी अहकामात जारी कर दिए गए हैं कि तालीमी इदारों को जमात 9 से जमात 10 तक 1 फरवरी से शुरू कर दिया जाएगा। इसके साथ ही तालीम के अहदेदारों 9वीं और 10वीं जमात के तालिब इल्मों को बराह रास्त तालीम के लिए ज़रूरी इंतजाम करने में मसरूफ़ थे। इस तनाज़र में चादर घाट सिटी मॉडल गवर्नमेंट स्कूल के असातिज़ा हर क्लासरूम में तकरीबन 20-20 तलबा रखने का बंदोबस्त कर रहे हैं। हर क्लासरूम को पहले से साफ़ सुथरा किया जा रहा है और तलबा के माबैन माशरती फ़ासलों को यकीनी बनाने के इक़दाम उठाए जा रहे हैं। इंचार्ज हेडमास्टर संध्या ने कहा कि स्कूलों को सरकारी हिदायत के मुताबिक शुरू करने के लिए इक़दाम किए जा रहे हैं। जमात की सफाई और स्कूल के अहाते को साफ़ करने के लिए तमाम इक़दाम करेंगे। हम सरकारी ज़ाब्तों के मुताबिक क्लासेस का इनेकाद करते हैं। मीडिया से बात करते हैं, इन्होंने वजाहत की है कि इस पर नज़र डालेंगे कि कोविड के जवाबित को सही तौर पर नाफिज किया जाएगा। आइए देखते हैं तफसीली रिपोर्ट TV11 ब्यूरो। मेडिकल कमिटी, सैनिटेशन कमिटी, मिड डे मील्स कमिटी ఫామ్ చేసి టీచర్స్ ని వాలంటీర్స్ ని నియమించాము। మా స్కూల్ ప్రాంతాన్ని సరే మొత్తం పరిసరాలన్నీ అన్ని శుభ్రం చేసేసాము। శానిటేషన్ GHMC సహాయంతో మొత్తం శానిటేషన్ కూడా చేంజ్ చేసేసాము। ప్రతి విధంగా మా పాఠశాలలకి మా పిల్లలు రావాలని కోరుతున్నాము। వాళ్ళకి సరైన భద్రత మేము ఇవ్వాలని అనుకుంటున్నాము। దాని గురించి మేము మాస్క్ కూడా తెచ్చి పెట్టుకున్నాము, శానిటైజేషన్స్ కూడా పెట్టుకున్నాము। ఇక్కడ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మా స్కూల్ నడుపుతామనేసి మేము అనుకుంటున్నాము। అండ్ మేము ఎగ్జిక్యూట్ కూడా చేస్తాము। ఎందుకంటే అన్ని విధములుగా పిల్లల చదువులు పాడు కాకుండా గవర్నమెంట్ విధించిన ఈ ఆన్లైన్ క్లాసెస్ని కూడా సక్సెస్ఫుల్గా చేసాము ఇప్పటివరకు। ఇప్పుడు కూడా ఫిజికల్ క్లాసెస్ కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు మేము పాటిస్తాము। మేము అది మేము ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాం। పేరెంట్స్ కూడా మా స్కూల్కి ఏ విధమైన భయం లేకుండా మా పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్స్, గైడ్ లైన్స్, పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రతి విధంగా జాగ్రత్తలు వాళ్ళకి చెప్పేశాము। అన్ని విధములుగా వాళ్ళకి మేము భయాన్ని తొలగించాము। సో మేము రెడీ ఉన్నాము స్కూల్ గురించి। మీరు కూడా మీ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ క్లాసెస్ని కంటిన్యూ చేయని కోరుతున్నాము। ఎందుకంటే 10వ తరగతి పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు, ప్రతి గవర్నమెంట్కి ఇదే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు। సో మేము మా గవర్నమెంట్ ద్వారాగా మేము కూడా వాళ్ళని సహకరిస్తామనేసి కోరుతున్నాము।